అమర్దీప్ ప్రియాంక వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారని అంటారు అంటున్నారు బయట అది నిజమేనా 100% ఓకే వీళ్ళిద్దరూ బయట మాట్లాడుకొని వచ్చారంట 100% ఓకే ఎందుకు అలా అనిపించింది మీరు చూడండి నామినేషన్ చూడండి ఎవరు వాళ్ళ వాళ్ళకి నామినేట్ ఎప్పుడు చేయరు వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ప్రియాంక ఆడిన టైం సందీప్ గారికి మిస్టేక్స్ కనపడదు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్తారు అవుట్ చేయరు మన వాళ్ళకి అవుట్ లేకుండే అయినా నోవో నో అవుట్ నో అవుట్ అని అప్పుడు యావర్కి ఎంత టార్గెట్ చేసి నో 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 మూవ్ అయింది మూవ్ అయింది వాడు అప్పుడు లేవలేదు అక్కడ నుంచి అది గ్రేట్ ఎస్ కదా కానీ అప్పుడు ఏం చేశారు సందీప్ గారు చాలా ట్రై చేశారు ఊడిపోయాలి అని అది సో ఇలాంటి ఇప్పుడు ప్రియాంక కూడా లాస్ట్ వీక్ సందీప్ గారు అవుట్ అని చెప్పిన తర్వాత ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత మార్చేసింది తీగకి అవుట్ చేసింది సో ఆ ఫేవరిజం 100 times కనిపిస్తుంది ఓకే ప్రియాంక ఆట ఎలా ఆడుతుంది ఆడట్లేదు ఆడట్లేదు ఎస్ ఓకే శోభ శెట్టి తన నామినేషన్ లో లేదు కాబట్టి సేవ్ అయింది చెప్పొచ్చు చెప్పొచ్చు ఓకే అన్నెసెసరీ ఫైట్ చేస్తూ అన్నెసెసరీ జస్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది డిస్రెస్పెక్ట్ఫుల్ ఉంది నాకు నచ్చలేదు అది అది ఆట కాదు అది జస్ట్ ఫర్ నెసెసరీ లేదు అంటే కూడా అక్కడ ఫైట్ చేస్తూ ఉండి అవన్నీ చేసింది సో ఐ వాజ్ లైక్ ఓకే సందీప్ సంచాలక్గా కరెక్ట్ అని అంటారా నో నో ఎందుకని బికాజ్ మహాబలి ఇంకా రణధీర టీం ఉన్న టైంలో మీకు డౌట్ ఉంటే మీరు అక్కడే క్లారిఫై చేయాలి అది వదిలేసి ఓకే ప్రియాంకలే కదా అని గెలుస్తుంది కదా అని వదిలేస్తే అది ఇక్కడ గౌతమ్ చేశారు లేదంటే మా నేను చేశాను రతిక చేశాను అంటే అప్పటికి అప్పుడు మనకి చెప్తారు చికెన్ టాస్క్ లో కూడా సంచాలకుగా మొత్తం తినాలి అని క్లారిటీగా కరెక్ట్గా ఒక్కసారి ఇలా చెప్పలేదు ఇలా తినాలి అని బికాస్ మన టీం నుంచి ఎవరు విన్ చేయొద్దు అదే అనుకున్నారు మైండ్లో సో అది నాకు నచ్చలేదు ఓకే రతిక ఎలిమినేషన్ అయిపోయినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా రతిక యాటిట్యూడ్ నచ్చేదా మీకు నచ్చదు నచ్చేదా నచ్చదా నచ్చదు ఎందుకు నచ్చలేదు అరే చాలా మానిపులేటివ్ గేమ్స్ చాలా ఫౌల్ గేమ్స్ ఆడుతుంది గేమ్ అసలు ఆడట్లేదా ఆమె చెప్పాలంటే ఆ వీక్ లో కొంచెం ఆడింది అయినా కూడా ఊడిపోయారు బిహేవియర్ వైజ్ తను ఎలా చేస్తుంది అంటే నేను మంచిగా రతిక ఎలా చెప్తుంది అంటే ఇఫ్ యువర్ రతిక అండ్ నేను సుభాష్కి కదా సో ఇలా వస్తుంది అంటే నేను రతిక నువ్వు సుభాష్ అంటే ఏ నువ్వేం చెప్పలేదు నువ్వు వదిలేయి నువ్వు బ్యాడ్గా చెప్పావు శివన్న గురించి నాకు అది శివన్న దగ్గరికి వెళ్ళి అలా చెప్తాది ఓకే అంటే ఒకళ్ళ దగ్గర నేమ్ రావాలి ఒకళ్ళ దగ్గర మాటలు ఇంకొకళ్ళ దగ్గర చెప్పొద్ది ఓకే ఆ ఆర్గ్యుమెంట్ మీది మీరు చూసి ఉంటారు నేను చెప్పాను తనకి కూడా ఏ అబద్ధం చెప్పొద్దు నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావు నేను కూడా అదే అనుకున్నా శివన్నకి గెలవాలి ఓకే ప్రాబ్లం లేదు ప్రిన్స్ గెలిస్తే హీస్ ద మోస్ట్ డిజర్వింగ్ దానిలో ప్రాబ్లం ఏముంది అని ఇవ్వట్లే దాని తర్వాత శివన్న అని మనమే మొత్తం గ్రూప్ డిసైడ్ చేసిన తర్వాత నువ్వు ఎలా చెప్తావు నేను ప్రిన్స్ కి ఇస్తాను అని అనుకున్నా అని ప్రిన్స్ దగ్గర మంచిగా ఉండి అది చేసింది ఓకే అన్డిజర్వ్ లో ప్రిన్స్ కి పెట్టింది ఎక్స్పెక్ట్ చేయలే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పింది నో 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 మంచిగా ఉన్నావు నీకే నీకే ఇవ్వాలి అన్వర్ నీకే ఇవ్వాలి అని అనుకున్నాను ఇది అది అని చెప్పింది నెక్స్ట్ డే ఫ్లిప్ ఫ్లిప్ మాస్టర్ ఓకే అందుకే మేబీ జనాలు ఇష్టపడలేదు ఓకే నేను చాలా మంది ఇష్టపడ్డారు ఓకే